కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. పల్లకిలో పెళ్లి కూతుర్లు ఈ సీరియల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది స్టార్మాలో. సో దాంట్లో మీ క్యారెక్టరైజేషన్ హీరోకి మీరు ట్రై చేయడం హీరోని ట్రై చేస్తూ ఉంటాను. బట్ హీరో తెలుసు, యాక్చువల్లీ తెలిసినా సరే తను ఎప్పటికప్పుడు ఇది చేస్తూ ఉంటాడు, వాన్ చేస్తూ ఉంటాడు. బట్ అయినా ఆపను అనమాట, నువ్వు ఎన్నిసార్లు చేసినా నేను వెంట పడతాను అంటూ లెట్స్ ట్రై అన్నట్టు చూసాను నేను కొన్ని ఎపిసోడ్స్. మీకు అంటే ఉంటుంది యాక్చువల్లీ క్యారెక్టర్ ఇది చాలా బాగుంటుంది. ఓకే, అంటే నెగిటివ్ రోల్స్ చేయడం ఇష్టం? నెగిటివ్ రోల్స్ ఇష్టం, బయట నెగిటివ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు కోపమైన ప్రేమైన మన అనుకున్న వాళ్ళ దగ్గర చూపిస్తాం కదా, ఫ్యూ పీపుల్స్ దగ్గర మాత్రమే చూపిస్తాము. సో అది కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు మీరు రియల్ లైఫ్లో ఎలా అయితే చూపిస్తారో మీకు వచ్చే సీరియల్స్ కూడా అలానే వచ్చాయి కాబట్టి ఇంకా మీరు అతి మంచితనం అతి శాడిజం ఎక్కువ. నాకు అతి మంచితనం అంటే ఒకరికి ప్రాబ్లం ఉందంటే ముందు నేనే పరిగెడతా ప్రాబ్లమ్స్లోకి. అంటే ప్రాబ్లం అక్కడ ఉంటే నన్ను కర్ర పెట్టలేదు అంటా ఉంటాను అనమాట, దగ్గర తెచ్చుకుంటాను. ఎక్కువ జాలి ఎక్కువ నాకు, అంటే లైక్ పాపం కదా అన్న ఫీలింగ్, దానివల్ల ఏమని చేసేస్తాను అంటే ఎంత అయినా సరే ఎన్ని అయినా ఓకే వాళ్ళు మళ్ళీ సారీ చెప్పగానే ఇదైపోతాను. ఒక్క సారీ చెప్పి ఇంకా మళ్ళీ కూల్ అంటే దాన్ని మొయ్యని యాక్చువల్లీ. అతి ప్రేమ అతి కోపం, అతి కోపం. సో యోగా టీచర్ అయి ఉండి మరి మీరు కంట్రోల్ చేసుకోవడానికి ఏం ట్రై చేయలేదా? నా కోపం నాకు ఇష్టం యాక్చువల్లీ. ఓకే, కంట్రోల్ ఇప్పుడు మనకి నచ్చకపోతే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఈ కోపం వల్ల ఎప్పుడైనా బాధపడ్డ సందర్భాలు కానీ చాలా ఉన్నాయి. అరే ఇలా చేయకుండా ఉండుంటే బాగుండేది అంటే లైక్ ఫ్రెండ్స్ తప్పని కూడా అసలు ఇంత అనవసరంగా ఫ్రెండ్షిప్ చేశాను ఇట్లా అనేస్తానమాట, అది వాళ్ళు హర్ట్ అవుతారు కదా. సో బాధ అనిపించా ఎందుకన్నా అందులో ఇట్లా అనిపిస్తుంది, కానీ ఆ టైంలో కంట్రోల్ చేసుకోలేను, ట్రై చేయలేదు. ఎప్పుడు మీరు అన్నట్టు యోగాలో ఉన్నాయి కానీ కోపం కంట్రోల్ అవ్వడానికి మనం ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే నేను మీ గురించి కొన్ని విన్నాను, మీరు లైక్ నార్మల్ డెలివరీ అవ్వడానికి కానీ యోగా ఇవన్నీ కూడా మీరు అది నాట్ ఓన్లీ నార్మల్ విషయం. యోగాలో మనకి యాక్చువల్లీ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ దానికి మనకి ఉంటుంది, మైండ్ సెట్ అవ్వడానికి కానీ కొంచెం లేదంటే మనకి ఫిజికల్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉందా అన్నిటికీ సెట్ అవుతుంది చేస్తుంది. కోపం తగ్గడానికి ఏముంటుంది చెప్పరా? నాకు కూడా కొంచెం షార్ట్ టెంపర్. మెయింటైన్ చేయాలి, అఫ్కోర్స్ మనం కోపం అనేది మెయింటైన్ చేయాలి. అంటే మనం సాఫ్ట్గా ఉన్నంత వరకు సాఫ్ట్గానే వాళ్ళు అంటే అట్లనే ఉంటుంది. కొంచెం కోపం ఉంటేనే వాళ్ళు మనల్ని తీసుకునే దాంట్లో ఉంటుంది, కాబట్టి కోపం అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అంటే మరీ కొంతమందికి ఎక్కువ కోపం ఉంటుంది, మా ఆడియన్సే ఉన్నారు వాళ్ళలో బాగా కోపం అంటే షార్ట్ టెంపర్, చిన్నదానికి కూడా కోపం వచ్చేస్తుంది అనుకుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి అసలు ఏం రెమెడీస్ ఉంటాయి? ఏం రెమెడీస్ లేవండి. జనరల్గా మాట్లాడుకుంటే ఏదైనా మనం ఏదైనా మాట అనే ముందు ఆలోచించుకున్నట్టు బెటర్, టక్కును వదిలేస్తాం. యాక్చువల్లీ మన టంగ్ అన్నది చాలా పవర్ఫుల్, చాలా ఈజీగా అనేస్తాం మాటలు. సో మన టంగ్ని మనం కంట్రోల్ చేసుకుంటే చాలు. నేనే చెప్తున్నాను కానీ బట్ నేను కంట్రోల్ నేను అంటే యూజువల్ నేను అంటాను మాటలు, లైక్ నా ఫ్రెండ్ని అంటారనమాట నీకేం చేత కాదని చెప్పేసి. ఎందుకు అంటాను అంటే తను లేజీ, అది బయటకు వచ్చి నేను అంటే తను ఒక మోటివేషన్ తీసుకుని బయటకు వచ్చి తను స్టార్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో అంటాను తప్పించి నిజంగా వాళ్ళు ఏమి ఇదైపోరు. అంటే జనరల్గా వాళ్ళేం లేజీ కాదు, బట్ మనం మోటివేషన్ వల్లనే అండ్ మోటివేషన్ బాగా ఇస్తాను అనమాట నేను. లైక్ ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా ఓకే, లేదంటే ఏదన్నా బాధలో ఉన్నా ఏదన్నా సాల్వ్ చేయాలన్నా ఒక దాన్ని బాగా చేస్తారనమాట. అది ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి అది ఉందన్నమాట. ఈవెన్ నేను 10th ఉండగా మా ఇంటికి ఒక ఆమె వచ్చింది, సో దానికి కొంచెం ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల బాధపడుతుంటే మా అమ్మ అడిగింది అనమాట ఏమైందండి మీకు అంటే, ఆమె ఏం చెప్పలేదు, కట్ చేస్తే నైట్ నా కూర్చోబెట్టి మొత్తం చెప్పిందనమాట. అది అప్పటి నుంచి కాదు, తర్వాత ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్ళినా పేరెంట్స్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినా సరే ఎవరైనా వచ్చి వాళ్ళ కష్టాలు చెప్తూ ఉంటారు. మా అక్క అంటది ఊళ్ళో వాళ్ళ కష్టాలని నువ్వే మోస్తావండి చెల్లి, అసలు అన్నీ నీకెందుకు, అసలు ప్రతిదీ నువ్వెందుకు మోస్తావు అనేది అనమాట. స్టిల్ అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఎంతమంది మీరు అంటే? మా అక్క నేను యాక్చువల్లీ, ఇద్దరు సిస్టర్. మీ పేరెంట్స్ ఇక్కడే ఉంటారా? యా ప్రాపర్ ఇక్కడే హైదరాబాద్? లేదండి చీరాల యాక్చువల్లీ, అమ్మ వాళ్ళు అక్కడే ఉంటారు, మా అక్క నేను అనమాట ఇద్దరమే. ఓకే. యా స్టడీస్ అంతా, క్వాలిఫికేషన్? స్టడీస్ అంతా కూడా ఊళ్ళోనే అయింది, డిగ్రీ మాత్రం ఇక్కడ ఓన్లీ డిగ్రీ, అంతకన్నా ఏం లేదు. ఓకే, జస్ట్ బీకామ్, జస్ట్ బీకామ్ బీకామ్. ఓకే, ఊళ్ళో బాగా చదువు అంటే ఇష్టం లేదు యాక్చువల్లీ. ఓకే, ఎందుకు అబద్ధం చెప్పాలి కానీ చదువు అస్సలు నాకు ఎక్కకపోతుండే. మా అమ్మకి చెప్పేది అమ్మ నాకు ఇవాళ నాకు 35 వస్తాయి ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా, ఈవెన్ నేను చెప్పిన మార్క్సే వచ్చేవి 35-36. ఎందుకంటే నేను రాసే పర్ఫెక్ట్ రాస్తాను, బట్ అంటే ఎక్కువ నేను అంత స్ట్రెస్ తీసుకోలేను. ఓకే,
చదవలేను అనమాట చాలే ఎక్కువ నేను అల్లరి చేస్తూ ఉండేదాన్ని జస్ట్ పాస్ అయితే చాలు జస్ట్ పాస్ అంత పెద్ద టాపర్ కూడా కాదు బట్ బ్రెయిన్ యూజ్ చేయను యాక్చువల్లీ ఇప్పటికి కూడా ఏదైనా ఒక సీన్ చేస్తుంటే దాన్ని ఫస్ట్ టేక్ సరిగ్గా చేయను సెకండ్ టేక్ సరిగ్గా చేయను థర్డ్ టేక్ వచ్చాక పర్ఫెక్ట్ చేస్తాను ఓకే ప్రతి సీన్ అలా టేక్ చేస్తారా జనరల్గా ఓకే జనరల్గా చూసుకుంటే ఎక్కువ అంటే నార్మల్గా సినిమా నిన్న మూవీ షూట్ అని చెప్పాను కదా మూవీ షూట్లో ఒక సీన్ తీయడానికి చాలా కష్టపడ్డాను మా డిఓపి చందు అంటారనమాట సెట్లో కూడా మేడం ఇంతేనండి మేడం చెప్పిన మాట మనం వినాలి ఆమె నచ్చిందంటే ఆమె చేస్తారు మనం చెప్పినట్టు ఆమె చేయరు ఓకే ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ కొంచెం ఫేమ్ ఉన్న సీరియల్సే చేస్తున్నారు కదా అంటే కెమెరా ఫియరా లేకపోతే కొంచెం అలవాటు అయ్యే వరకు కెమెరా ఫియర్ అంటే యాక్చువల్గా ఫియర్ అనేది ఏం లేదు కొంచెం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కదా నెగిటివ్ ఇది అనేది ఫస్ట్ కదా కొంచెం ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి కానీ నాకు అర్థం కావట్లేదు యాక్చువల్గా కొంచెం స్లోగా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను సీరియల్స్ చూసి నేను సీరియల్స్ కూడా చూడను ఓకే అసలు చిన్నప్పుడు నేను చూసిన సీరియల్ అంటే మొగలి రేకులు సీరియల్ మొగలి రేకులు ఓ చాలా ఇష్టమైన సీరియల్ నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వచ్చేది సో నా ఫ్రెండ్స్ అందరూ కూర్చోబెట్టుకుని రావడం నేను అడిగేవాళ్ళనమాట ఇవాళ ఏమైంది ఇవాళ ఏమైంది అని చెప్పి బాగా ఇంట్రెస్ట్గా చెప్పేదాన్ని సో అది తర్వాత ఇంకా ఏమీ చూడలేదు ఇంకా సీరియల్స్ ఇప్పుడు మీరు వైశాలి చేస్తున్నారు వైశాలి రోలు సో ఆ క్యారెక్టర్ జనాలకు బాగా నచ్చడం కానీ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఇంట్లో వాళ్ళ సైడ్ నుంచి కానివ్వండి ఊర్లో బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఓకే కొంచెం గుర్తుపడుతున్నారు ఇప్పుడిప్పుడే మీరు వైశాలి కదా అని చెప్పి అండ్ నా దగ్గర ఒక ఫోటో ఉంటుంది అండ్ అదేంటి అంటే లైక్ మా అమ్మ మా నాన్నిద్దరు ఆ క్యారెక్టర్ మా అమ్మకి ఇష్టం నేను విలన్ క్యారెక్టర్ చేయడం అంటే నా విలనిజం మా అమ్మకి తెలుసు నా సైకోయిజం అమ్మ దగ్గర బాగా చూపిస్తాను మా అమ్మకి తెలిసి నీకు విలన్ క్యారెక్టర్లు బాగా సెట్ అవుతాయి అనేది ఓకే సో కట్ చేస్తే ఫస్ట్ డే నాకు సీన్ ఓపెనింగ్ అప్పుడు టీవీలో పెట్టగానే వాళ్ళకి ఇద్దరు చూస్తూ ఉంటారు సో అది నా లైఫ్లో మెమరబుల్ మూమెంట్ అనమాట వాళ్ళిద్దరు చూడడం అది ఎందుకంటే మా అమ్మకి ఇష్టమైన ఇష్టం నేను నెగిటివ్ చేయాలి అని ఓకే రియల్ లైఫ్లో కూడా అట్లనే ఉంటాను కాబట్టి అబ్బా చాలా మా అమ్మాయి అయితే అసలు డేట్ చేయలేదు ఇద్దరం వెళ్తే అరుచుకుంటాం ఓకే ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఫైటింగ్స్ అవుతుంది భయంకరంగా మీ సిస్టర్తో గొడవ పడుతూ ఉంటారు అప్పుడప్పుడు అంటే చిన్నప్పుడు పడేదాన్ని ఇద్దరం కొట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు అంటే బాగా కొట్టుకునే వాళ్ళం తర్వాత ఎట్లా అంటే బాండింగ్ ఎక్కువైపోయింది ఈవెన్ దానికి ఏమైనా కస్టమర్స్ తట్టుకోలేను అబ్బో దానికి ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తుంది అంటే హార్ట్ అంతా వీక్ అయిపోతుంది నాకు ఇంకా చాలా హార్ట్ మా అక్క కాల్ చేసి ఎప్పుడైనా చెల్లి మా అక్కనే చిన్నప్పుడు చెల్లి అని పిలుస్తుంది చెల్లి అంటే చాలు లేదంటే చెల్లి అంటే ఇంకా ఇట్లా హార్ట్ అమ్మో ఏమైందా దీనికి అన్న హార్ట్ ఎక్కువ అయిపోతుంది నాకు ఓకే మా ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంటుంది ఓకే వెరీ నైస్ ఇప్పుడు అంటే ఇంతకు ముందు కాదు కానీ చిన్నప్పుడు బాగా కొట్టుకునే వాళ్ళం ఇప్పుడు అంటే ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ కొడుతుంది కాబట్టి చెప్పాలంటే అవునా అంటే రీసెంట్గా అది దానికి నచ్చదు అనమాట దానికి ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్స్ మెయింటెనెన్స్ నాకు నచ్చదు ఎందుకు చెల్లి అందరితో మాట్లాడతావు అందరినీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటావు ఎందుకు నీకు ఏమవసరం వాళ్ళతో అనిపించుకుంటావు మళ్ళీ అని చెప్పి బస్సులో వెళ్తుంటే చేయిపోయిన కొట్టిందనమాట ఈవెన్ 2 డేస్ నాకు చేయలేవలేదు కూడా ఓ మై గాడ్ గట్టి కొట్టింది అంటే కొట్టడం అంటే అరుస్తుంది చెప్తుంది అంటే లైఫ్లో ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్తుంది సెకండ్ మదర్ నాకు తను యాక్చువల్గా చాలా అంటే ఎక్కువ చాలా ఏదైనా సరే చెప్తాను ఎక్కువ కాల్స్ మాట్లాడుకో మేము డైలీ కాల్స్ చేసి గంటల గంటలు అంత ఉండదు 2-3 డేస్కి ఒకసారి 4-5 డేస్కి ఒకసారి కాల్ చేసుకున్నప్పుడే ఓకే ఓకే అక్క ఓకే అంతా ఓకే బాగుంది చెల్లి నీ సీరియల్ ఎందుకు చెల్లి మళ్ళీ సీరియల్స్కి వచ్చావు చక్కగా యోగా చెప్పుకోవచ్చు చెల్లి బాగుంటే యోగా ఫీల్ మాకు నచ్చింది మా ఇంట్లో వాళ్ళకి ఓకే